అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ డబ్బులకు ఆశపడి దొంగ ఓట్లు వేసేందుకు వస్తే ఖబర్దార్ అంటూ టీడీపీ నాయకులు హెచ్చరించారు. కావలిలో జరిగిన మీడియా సమావేశంలో కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు, నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు వర్ల కుమారరాజా మాట్లాడారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చి మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. దొంగ ఓట్లను ప్రోత్సహించే అధికారులను వదిలిపెట్టేదే లేదన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లను అధికార వైఎస్ఆర్సీపీ నేతలు వారెంత డబ్బులు ఇస్తే ఓటేస్తారని చాలా చులకనగా మాట్లాడుతున్నట్లు తెలిపారు. పట్టభద్రుల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గతంలో నకిలీ మద్యం కేసులో ముద్దయ్యని తెలిపారు. ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేసి చట్టసభలకు పంపడం సరికాదన్నారు. విద్యావంతులు, సమాజ సేవకులు కంచెల శ్రీకాంత్, ఎల్సీ రమణారెడ్డిలకు ఓట్లు వేస్తారని విఘ్నత గల ఓటర్లు ఆలోచించాలని కోరారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కాకలు తీరిన నియంతలే కాలగర్భంలో కలిసిపోయారని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కావలి టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, కావలి పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు గుట్టికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్కుమార్ చౌదరి, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి తటవర్తి వాసు, పట్టణ పార్టీ సీనియర్ నాయకులు కావేటి చిన్నకోటయ్య, పట్టణ పార్టీ సీనియర్ నాయకులు కావేటి చిన్నకోటయ్య తదితరులు పాల్గొన్నారు. కంచెల శ్రీకాంత్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన టీచర్ల అభ్యర్థిగా ఎస్సీ రమణారెడ్డి గారిని ఇద్దరిని మనందరం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజలారా, చదువుకున్న తమ్ముళ్ళారా, అన్నలారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, దయచేసి పొరపాటు చేయొద్దు. ఈ రాష్ట్రం ఇప్పటికే నాశనం అయిపోయింది. మీరు చదువుతూ ఉన్నారు, మళ్ళీ పొరపాటు చేస్తే ఈ రాష్ట్రం ఎందుకు పనికి రాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళకి పెట్టే ప్రలోభాలకు భయపడి మీరు వాళ్ళు ఏంటంటే ఈరోజు ప్రజలే పనిచేస్తా ఉన్నాం. అర్థాలు ఎంత వాడు 10,000 చేస్తాడు, టీచర్ ఎంత 15,000 చేస్తాడు, వాడు ఎంత సర్పరి చేస్తాడు, వాళ్ళ భాష విధంగా ఉంది. ఈరోజు ప్రజలంటే వాళ్ళకి లెక్క లేదు, ప్రజలు ఎవరు లెక్క చేసే పరిస్థితి లేదు. వాళ్ళ అధికార బల అహంకారంతో కొట్టుకొని చదువుతున్నారు. ఇలా ఈరోజు మీకు తెలుసు, ఈ కంచెల శ్రీకాంత్ మీద పోటీ చేసిన అభ్యర్థి పెద్ద లిక్కర్ డాన్. ఆ రోజు 2019 ఎలక్షన్ లో లిక్కర్ పట్టుకున్నారు, గుర్తుంది లేదు, పద్నాలుగులో చీఫ్ లెక్కర్ తెచ్చి జనాల ప్రాణాలు తీసిన ఘనత ఇది. ఆయన ఇవాళ పట్టభద్రుడు ఎమ్మెల్యేసి అభ్యర్థి. ఇది ఈ వైసీపీ పాలన పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎవరికైనా కొనియచ్చు, డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు అనే ధోరణ వచ్చినారు. దయచేసి మేమందరికి టీచర్లకి, డిగ్రీ చదివిన పట్టభద్రు అభ్యర్థులకి అందరికి కూడా దయవుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు పరిస్థితి అందరూ ఆలోచించి కంచెల శ్రీకాంత్ ఒకటేసి, అదే విధంగా ఎల్సీ రమణారెడ్డి గారు కూడా ఒకటేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు దొంగ ఓట్లు చాలా చేస్తున్నారు. ఎవరైనా డబ్బు కాసుపడి దొంగ ఓటు వేయాలని వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. వాడు ఎవరు వచ్చినా వాడి నుంచే పాడు పోలీసులు సహకరించుకున్నా వాడిని ఎత్తుకొని పోతాం. ఇది ఖచ్చితంగా జరగబోయేది. అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించే ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి.